మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఎన్నికల ఫలితాల తర్వాత నెల్లూరుకు ముఖం చాటేయడానికి కారణాలేంటి? పండగ తర్వాత వస్తారని పత్తా లేకుండా ఎందుకు పోయారు? వైసీపీ నాయకత్వమే పూర్తిగా పక్కన పెట్టేసిందా? చెన్నైకే పరిమితమైన మాజీ మంత్రి ఇక పొలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా? వాచ్ ది స్టోరీ. మాటల్లో గొప్ప, చేతల్లో అభాసుపాలు. ఇది మాజీ మంత్రి అనిల్ కుమార్ నైజం. మాటలు కోటలు దాటినా చేతులు గడప దాటవు. ఎన్నికల్లో ఓడిపోయిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల నియోజకవర్గాలకు ముఖం చాటేస్తున్నారు. ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇదిగో వస్తాం అదిగో వస్తామంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కానీ యాక్షన్లో పెట్టడం లేదు. పార్టీతో పాటు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ అధినేత జగన్కు వీర విధేయుడు. నా గుండెల్లో జగనన్న ఉన్నారు, ఎప్పటికీ ఉంటారంటూ రంకెలేస్తూ మరీ డైలాగులు దంచుకొట్టేవారు. 30 ఏళ్లు వైసీపీదే అధికారం అంటూ అధినేత జగన్ తరహాలోనే ప్రగల్భాలు పలికేవారు. కాలం గిర్రున తిరిగిపోయింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాలక్రమేణా అనిల్ కుమార్ ను అధినాయకత్వం పక్కన పెట్టేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. పార్టీ శ్రేణులు కూడా అనిల్ ఊసే ఎత్తడం లేదు. రెండు ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. కానీ గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. అనిల్కు నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు ఇవ్వకుండా పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభకు పంపడంలో అక్కడ ఓడిపోవడంతో తిరిగి నెల్లూరుకు వచ్చారు. ఇటీవల నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం జరిగింది. నెల్లూరు సిటీ అసెంబ్లీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి సిటీ ఇన్ఛార్జి పదవి, రూరల్ బాధ్యతలను విజయకుమార్ రెడ్డికి అప్పగించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి బాధ్యతలు చూసుకోవాలని అనిల్ కు పార్టీ అధినాయకత్వం సూచించింది. దీంతో ఎక్స్ట్రా ప్లేయర్ కే పరిమితం కావాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై నిరసనలకు వైసీపీ పిలుపిచ్చింది. పార్టీ నేతలు అందరినీ ఆహ్వానించినా అనిల్ ని మాత్రం పిలవలేదు. దీనిని అవమానంగా భావించి అనుచరులతో కొత్త కలరింగ్ తో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనతో వైసీపీ అభాసు పాలవుతుందని ముందే ఊహించి అనిల్ కుమార్ తెలివిగా తప్పుకున్నారని కొందరంటున్నారు. చెన్నైలో బిజినెస్ చూసుకుంటున్నారు, సమయం లేక రాలేదని మరికొందరు కవరింగ్ ఇచ్చారు. అనిల్ కుమార్ ఇకపై పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేస్తారనే వారు లేకపోలేదు. ఇక నెల్లూరులో జరిగిన వైసీపీ ఇన్ఛార్జీల పరిచయ కార్యక్రమంలో దసరా పండుగ తర్వాత నెల్లూరు వస్తా, ఒక్కొక్కరి సంగతి తేలుస్తానంటూ రెచ్చిపోయి ప్రసంగించారు. పండగ వరకు ఎందుకు, ఇప్పుడేరా, ఎవరి సంగతి తేలుస్తావో చూస్తామంటూ సొంత బాబాయి రూప్ కుమార్ సవాల్ విసిరారు. దసరా దీపావళి అయిపోయినా అనిల్ కుమార్ నెల్లూరు వైపు తొంగి చూడడం లేదు. దీంతో మాజీ మంత్రి అనుచరులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెంతన చేరుతున్నారు. మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు గెలిచినా రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని సవాల్ విసిరారు. ఆనంతో పాటు కోటమిరెడ్డి గెలిచిన తర్వాత సవాల్ ఏమైందని ప్రశ్నిస్తే, అప్పుడేదో ఆవేశంలో ఛాలెంజ్ చేశా, పాలిటిక్స్ లో ఇలాంటివన్నీ కామన్ అంటూ కొట్టిపారేశారు. నరసరావుపేటలో ఓడిపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించి ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. డిసెంబర్ 2021 పోలవరం పూర్తి చేస్తానని అసెంబ్లీలో మీసం మెలేసి మరీ చెప్పి ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్రగల్భాలు మినహా పొడిచిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అంటారు. అనిల్ కుమార్ యాదవ్ అంటేనే అన్ని అబద్ధాలనే పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్న విషయాన్ని అనిల్ కుమార్ 3 ఏళ్ల ముందే ఊహించారట. అందుకే చెన్నైలో విల్లానుకొని వ్యాపారాలను విస్తరించుకున్నారని వినిపిస్తోంది. ఒకప్పుడు అనిల్ కుమార్ చెప్పిందే వేదమన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు మాజీ మంత్రి వెంట నడిచేవారే లేరు. దిగజారుడు రాజకీయాలు చేయడంలో దిట్ట అంటారు. స్టేచర్లెస్ లీడర్ అని కామెంట్స్ చేస్తూ అనుచరులు మెల్లగా జరుపుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ పొలిటికల్ ఫ్యూచర్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. నడమంత్రపు సిరి నెత్తిన నాట్యమాడితే బలుపు బజార్లో తొడగొడుతుందని అనడానికి ఈ మాజీ మంత్రే నిదర్శనం.